నెల్లూరు సిటీలో డయేరియాతో ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే అధికారులు గాని ఎమ్మెల్యే గాని పట్టించుకోవడం లేదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమరెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ వికాస్ మర్మత్తను కలిసి డయేరియా వ్యాధి నివారణ చర్యలు వెంటనే చేపట్టాలంటూ వినతిపత్రం అందించారు. అనంతరం ఈ విషయాన్ని నగర మేయర్ స్రవంతి దృష్టికి కూడా తీసుకెళ్లారు. కోటమరెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కుసుమహర్జనవాడ, చింతారెడ్డిపాలెం, కోటమిట్ట, కుక్కలగుంట ప్రాంతాల్లో నీరు కలుషితం అవడం వల్ల డయేరియా వ్యాప్తి చెందుతోందని ఆయన అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఈ ప్రధాన సమస్యను కమిషనర్ దృష్టికి తీసుకెళ్తే పట్టించుకోవడం లేదని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో 1100 కోట్ల రూపాయలతో మంచినీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపడితే టీడీపీ నేతల మీద పగతో వాటిని వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందన్నారు. నెల్లూరు సిటీ ప్రజలకు సంఘం నుంచి మంచినీరు అందించేందుకు పైప్లైన్ ఏర్పాటు చేస్తే దానికి నీరివ్వడం లేదన్నారు. కలుషిత నీటి వల్ల ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయని, ఇంకా ఆలస్యం చేస్తే ప్రాణ నష్టం జరుగుతుందని కోటమరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేషన్ అధికారులు స్పందించకుంటే కార్యాలయాన్ని ముట్టడిస్తామని కోటమరెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మామిడాల మధు, బీసీసీఎల్ జిల్లా ప్రెసిడెంట్ కప్పిర శ్రీనివాసులు, మాజీ కార్పొరేటర్ ఉచ్చి భువనేశ్వర్ ప్రసాద్, పిటి సత్య, కువ్వారపు బాలాజీ, ప్రశాంత్, తిరుమల నాయుడు, మహేంద్రారెడ్డి, పుట్ట అజయ్రెడ్డి, గుప్తా, తంబి సుజన్, బ్రహ్మం గుప్తా, వెంకీహయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు పట్టణంలో డయేరియా చాలా ఎక్కువగా విస్తరిస్తుంది. కుసుమార్జనవాడ కానీ, బంగ్లాతోట కానీ, ఇప్పుడు కుక్కలగుంట కానీ, అదే రకంగా నెల్లూరు టౌన్లో మొత్తం సుందర భాగం డంక కానీ, అదే రకంగా కోటమిట్ట అనేక ప్రాంతాల్లో ఈరోజు డయేరియా వ్యాధి ఉంది. దానికి కారణం ఏంది? ఆయన కమిషన్ అడిగితే ఆ డెత్ సర్టిఫికేట్లో వాళ్ళు వాటర్ వల్ల చనిపోయారో లేదో అని చెప్తామంటాడు. వాళ్ళు ఎట్లా చేస్తారండి దాంట్లో? దాంట్లో ఏంది, 20 సార్లు ఇప్పుడు ఏం చెప్తున్నారు డాక్టర్లు, 20 సార్లు మోషన్కి వెళ్తే ఆ వాటర్ అంతా వెళ్ళిపోయి అది కిడ్నీ మీద పడిపోద్ది అంట, ఆ భారం అంటే మొత్తం డ్రై అయిపోయి దాంతో కిడ్నీతో చనిపోయినట్టు ఇస్తున్నారు. కానీ పాపం మన సార్ ఏమంటాడు కమిషనర్ గారు, వాళ్ళు వాటర్తో చనిపోయినట్టు కావాలన్నారు. మొన్న మేము కుసుమార్జన వాడికి వెళితే ఆ నీళ్లు పట్టి చూస్తే కింద వైట్ బిల్లు వాటి బిందెలో చూస్తే కింద బురద ఉంది. ఎక్కడ కలిసి ఉందో చెప్పమంటున్నాం. 10 రోజుల నుంచి గట్టిగా ఈరోజు తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది, వీళ్ళు తీసుకున్న చర్యలేంది? ఎక్కడ ఏ పైపు లైన్ బొక్కబడి ఉంది? ఎక్కడి నుంచి నీళ్ళు వస్తున్నాయి అంటే తొలి చూసారా అని అడుగుతున్నా. ఇంతవరకు లేదు. హెల్త్ ఆఫీసర్ గారు చెప్తే ఏదో అంత సున్నం తెస్తాడు, అటు చల్లుతాడు. సున్నం చల్లితే వీటి వల్ల ప్రయోజనం ఉందా? ఈరోజు కుసుమార్జన వాళ్ళు ఒక 5 రోజుల నుంచి వీళ్ళే సొంతంగా నీళ్ళు పడతారు, మంచినీళ్ళు. 5 రోజులు ఆగిపోయినాయి డయేరియా అంటే వచ్చింది వాటర్ వల్ల కాదని అడుగుతున్నాం. ఎన్ని కూడా కమిషన్ చెప్పాం కానీ ఎక్కడా పట్టించుకోవట్లా. మేము అడిగేది ఒకటే, ఆ రోజు నారాయణ గారు, అజీజ్ గారు, మేము అందరం కలిపి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో 1100 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సంఘం నుంచి ఒక ప్యూరిఫై వాటర్ తేవడం జరిగింది. ప్రతి ఇంట్లో మొత్తం కుళాయిలు ఉన్నాయి అంటే కొత్త పైప్ లైన్, కానీ ఆ నీళ్లు వాడుకుంటున్నారు కానీ కొత్త పైప్ లైన్ వల్ల నీళ్ళు ఇవ్వటంలా. ఎప్పుడో 50-60 సంవత్సరాల కింద వేసిన పైప్ లైన్ నీళ్ళు ఇస్తున్నారు. అంటే పాత కొత్త పైప్ లైన్ నీళ్ళు ఇస్తే నారాయణ గారికి ఎక్కడ పేరు వస్తుందో, తెలుగుదేశం పార్టీకి ఎక్కడ పేరు వస్తుందో అని భయపడి పాత దాంట్లో నీళ్ళు ఇవ్వటం వల్ల ఈరోజు డయేరియా ప్రాబ్లం ఎక్కువైపోయింది. నేను ఎప్పుడో చెప్పాను కమిషనర్ గారికి, ఈరోజు 10 మందో 20 మందో చనిపోతున్నారు. ఇంకొక వారం మీరు లేట్ చేస్తే వేల మంది చనిపోయే ప్రమాదం ఉంది. అవతలు కంట్రోల్ చేయలేరు, మీ వల్ల కాదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పటికన్నా కంట్రోల్ చేయకపోతే కార్పొరేషన్ అతి త్వరలో ఈ కార్పొరేషన్ ముట్టడిస్తామని, ఈ వైసీపీ ప్రభుత్వం బుద్ధి ప్రజలకు తెలియజేస్తామని, అదే రకంగా కమిషన్ కాకుండా ఎవరైనా సరే ఇప్పటిదాకా మంచిగా చెప్పాం, నెక్స్ట్ ఈ కార్పొరేషన్ ముట్టడిచ్చి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని కూడా హెచ్చరిస్తున్నాం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.